అంతే సార్. అండ్ 1980s అప్పటి వాళ్ళలో ఇప్పటికీ మీకు రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళు ఏమైనా ఉన్నారా మన ప్రొఫెషనల్ ఫీల్డ్లో? 80 యాక్టర్స్ కానీ అప్పుడు 1980s వర్క్ చేసిన వాళ్ళు? లేదమ్మా, ఎక్కడైనా కలిస్తే మేము పలకరించుకోవటమే. అంటే నేను పెద్దగా వెళ్ళను ఎక్కడికి, ఎక్కడికి వెళ్ళను కాబట్టి నాకు ఎవరితోని స్నేహాలు అవి లేవు. కానీ అభిమానం ఉంటుంది, ఏదో అందరూ తెలుసు, వారి సినిమాలు నేను టీవీలో చూస్తూ ఉంటాను. తర్వాత అందరినీ కలవటానికి కూడా ఎటువంటి పెద్దగా అవసరాలు లేవు నాకు. అంటే అవసరాలంటే ఆర్థిక పరంగా అనివ్వండి, తర్వాత లేకపోతే వేషాలు వేసేద్దామని కానీ ఇటువంటి ఎందుకులే మనం అయిపోతే ఎవరు వేస్తారు, వస్తే ఎవరైనా ఇస్తే మనం వేద్దాంలే అలా అనుకుంటూ లైట్గా తీసుకుంటూ సాటిస్ఫై అయిపోయాను. జీవితంలో సంతృప్తి ముఖ్యం మనిషికి. అవును సార్, ఖచ్చితంగా. సో నేను సాటిస్ఫై అయిపోయాను, అందుకే నేను మళ్ళీ బిజీ అయిపోయాను. సాటిస్ఫై అయిపోయాను కాబట్టి నువ్వు అలా సాటిస్ఫై అయితే ఎట్లా చేయాలి అని మళ్ళీ థాట్ వచ్చి ఉంటుంది నేచర్కి. మళ్ళీ నన్ను లాక్కొచ్చి చేయిస్తుంది. బట్ సడన్గా బాగా బిజీగా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మనకు మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తే ఎందుకు ఏంటి అనే దగ్గర మనకు ఆన్సర్ దొరకదు. బట్ ఆ ఫేజ్ మీరు ఎలా ఫేస్ చేశారు అంటే అప్పట్లో? ఇప్పుడు అంటే మీకు ఆబ్వియస్లీ లైఫ్లో చాలా చూసిన తర్వాత అన్నిటికీ. నేను చెప్పాను కదమ్మా మీకు, డే అండ్ నైట్ లాగా ఎవరి జీవితంలో అయినా డే అండ్ నైట్ తప్పదు. సో ఆ డే అండ్ నైట్లో ఈ అవకాశాలు అవి రానప్పుడు నైట్ జరుగుతుంది. అప్పుడు కూడా ఇలానే ఉండేవారు. అంతే, ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే ఏదైనా ఒక లైట్ లాగా చిన్న వెలుగు కనిపిస్తుంది. కానీ పూర్తి డే టైం సన్లో సన్ రైజింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సన్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో, అంత బ్రైట్నెస్ ఉండదు. దాని అంతటా అది మళ్ళీ వస్తుంది. కానీ నాకు వస్తుంది అని అనుకోలేదు. ఎందుకని అంటే ఎక్కువ ఉండొచ్చు కదా నైట్ టైం అనేది, ఆ చీకటి అనేది, ఆ బాధలు అనేవి ఎక్కువ జీవితంలో ఎక్కువ ఉండొచ్చు. ఈ లోపల మాకు అయిపోవచ్చు, వయసు అవుతుంది కాబట్టి ఈ లోపల మనకు లైఫ్ అయిపోవచ్చు. ఎంతకాలం ఉంటామో తెలియదు కదా. అందుకని నేను పెద్ద అస్సలు పట్టించుకునేది లేదండి. కష్టమైన ఎటువంటి కష్టమైనా నేను స్వీకరిస్తాను. కష్టం అనుకోను, అందుకని నాకు అది కష్టం అనిపించదు.